కేసమంతా శాఖ సుప్రీంకోర్టు తీర్పు జులై 1 అమలు అనే ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయదండి, అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును. అలాగే చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మనం చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు. లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇక్కడ చూస్తున్నాం. సుప్రీంకోర్టు అని చెప్పి మెయిన్ టైటిల్ అయితే దేశవ్యాప్తంగా మనకి జులై 1 నుంచి కొత్త చట్టం అయితే అమల్లోకి రాని కూడా చూస్తున్నాం. భారతీయ న్యాయ సంహిత అమల్లోకి రానున్న దృష్ట్యా ఈలోపే సెక్షన్ 85-86కు సంబంధించి తగిన మార్పులు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు అయితే ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేయడమే జరిగింది. సో మొత్తంగా జులై 1 నుంచి దేశవ్యాప్తంగా మనకి కొత్త చట్టం అయితే అమల్లోకి అయితే రానుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తూ ఉన్నాం సెక్షన్ 85-86 దుర్వినియోగాన్ని నివారించాల్సిన అవసరం ఉందని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయ పడిందని చెప్పి. సో మొత్తంగా అసత్య అతిశయోక్త ఫిర్యాదులతో ఆచరణలో ఎదురవుతున్న సమస్యను కూడా ఇక్కడ తొలగించాలని చెప్పి, ముఖ్యంగా కేంద్రానికి 14 ఏళ్ల క్రితం సర్వోన్నత న్యాయస్థానం సూచించిన విషయాన్ని ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 85-86 ప్రస్తుత ఐపీసీ సెక్షన్ 498 ఏకి సంబంధించి కూడా మనకి ఇక్కడ కీలక నిర్ణయం ప్రకటించడమే జరిగింది. మొత్తంగా దేశవ్యాప్తంగా మనకి ఈ చట్టం సో మనకి అమల్లోకి అయితే రానుంది. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.